విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కోల్కతా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.98 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ కేంద్రంగా బంగారాన్ని తీసుకొచ్చి కోల్కతాలో ఆభరణాల రూపంలో మార్చి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన బంగారం విలువ 1.91 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కోల్కతా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.98 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ కేంద్రంగా బంగారాన్ని తీసుకొచ్చి కోల్కతాలో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కోల్కతా నుంచి అక్రమంగా తరలిస్తున్న 3.98 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ కేంద్రంగా బంగారాన్ని తీసుకొచ్చి కోల్కతాలో ఆభరణాల రూపంలో మార్చి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన బంగారం విలువ 1.91 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. స్వర్ణ, బంగారం అక్రమ రవాణా ముఠాలు సరికొత్త పందాల్లో దూసుకుపోతున్నాయి. ఇంతకుముందు వాయు మార్గంలో గల్ఫ్ దేశాల నుంచి బంగారం తీసుకొచ్చారు. దీంతో కస్టమ్స్ అధికారులు, ఇమిగ్రేషన్ అధికారులు నిఘాతో ఎక్కడికక్కడ వాళ్ళు బంగారం దొరికిపోయేది. ఇప్పుడు అలా కాకుండా అంటే బోర్డర్లో ఇతర దేశాల నుంచి సరిహద్దుల ద్వారా దేశంలోకి బంగారం తీసుకొచ్చే కొత్త పందానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అంటే యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ లో కోల్కతా నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న ఒక ప్రయాణికుడి నుంచి సుమారుగా 3.98 కిలోల బంగారం, సుమారుగా 2 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అక్రమ రవాణా జరుగుతుందని డిఆర్ఐ అధికారులకు ముందు సమాచారం ఉంటుంది. కొంతమంది దీనికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో కోల్కతాకు చెందిన ఒక వ్యాపారి యశ్వంత్పూర్ నుంచి కోల్కతా వెళ్తున్నట్టు, అంటే కోల్కతా నుంచి యశ్వంత్పూర్ అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న సమాచారంతో ఆయన్ని విశాఖ దగ్గర యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ డిఆర్ఐ అధికారులు ఆపి అక్కడ తనిఖీలు చేయడం జరిగింది. ఆ కోల్కతాకు చెందిన వ్యాపారి దగ్గర నుంచి మొత్తం మీద 4 కిలోల బంగారాన్ని, సుమారుగా 2 కోట్ల విలువ చేసే బంగారం ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు అంటే విశాఖపట్నంలో కూడా ఎయిర్పోర్ట్ లో గతంలో ఇలాగే చాలా దగ్గర చాలా సార్లు అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. మరోవైపు విమాన మార్గాలని, సముద్ర మార్గాలను కూడా పైన కూడా అధికారులు దృష్టి పెట్టడంతో వీళ్ళు సరిహద్దు రాష్ట్ర సరిహద్దుల నుంచి బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావడానికి సరికొత్త పొందాలో వీళ్ళు వెళ్లడంతో ముందస్తు సమాచారం, ప్రాథమిక సమాచారం మేరకే డిఆర్ఐ అధికారులు వాళ్ళు నిఘా పెట్టి కోల్కతా చెందిన వ్యాపారాన్ని అదుపులో తీసుకున్నారు. ఆయన దగ్గర నుంచి అంటే ఇంక దీని వెనకాల ఇంక ఎవరెవరు ఉన్నారు ఏంటి దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేసి దానికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత ఎవరెవరు ఏ ముఠాలు ఏంటి ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని డిఆర్ఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాము.